రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 300 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో చాలా మంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. కొంతమంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు. తమను కాపాడాలంటూ లోపలి నుంచి కార్మికులు ఆర్ధనాదాలు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వాళ్లను బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండలంలోని అల్విన్ ఫార్మసీ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 300 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో చాలా మంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. కొంతమంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు. తమను కాపాడాలంటూ లోపల నుంచి కార్మికులు ఆర్ధనాదాలు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వాళ్లను బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, అగ్ని ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? ఎస్, షాద్ నగర్ దగ్గర ఉన్న నందిగామ మండలంలో అల్విన్ ఫార్మా కంపెనీలో ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో సెకండ్ షిఫ్ట్ అందరూ వర్క్ చేస్తుండగా ఒకేసారి అందులో మంటలు వచ్చి, మంటలతో ఒకేసారి ఎక్స్ప్లోజివ్ వచ్చేసి భారీగా పొగలు మంటలన్నీ ఒకేసారి రావడంతో అందులో ఉన్న కార్మికులంతా కూడా ఒకేసారి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ ఈ ఫార్మా కంపెనీలో ఎట్లా ఉంటుందంటే ఒక్కేసారి మంటలు స్పాట్ లో అంటుకొని దాని హెవీగా అయిపోతుంటాయి, కాబట్టి అందులో ఉన్న వాళ్ళకు కూడా బయటికి రావడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. సో మొత్తం ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం 300 మంది వర్కర్స్ అందులో ఉన్నారు. సో ఆ టైంలోనే ఒకేసారి రావడంతో అందరూ బయటికి వచ్చారు. కొంతమంది ఆ పైన బిల్డింగ్ ఫ్లోర్స్ కి పైనకి వెళ్ళిపోయారు. కానీ ఇందులో ఇంకా 4 మాత్రం ఇంకా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అని తెలియదంటున్నారు. ఇంకా ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది కిటికీలు ఆ విండోస్ బ్రేక్ చేసుకుంటూ బయటకు వచ్చారు. కొంతమంది హై ఫ్లోర్స్ కి వెళ్ళిపోయారు, కొంతమంది కిందికి వెళ్ళి వచ్చేసారు. ఎందుకంటే ఒకేసారి 300 మంది ఆ ఉన్న డోర్ల నుంచి బయటికి రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అంత హెవీ పొగ స్మోక్ వస్తుంది. ఆ వచ్చే స్మోక్ కూడా అది కెమికల్ స్మోక్ కాబట్టి ఆ పీల్చుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రస్తుతానికైతే అందులో ఒకేసారి 150 మంది వచ్చారు. ఆ తర్వాత కొంతమంది పైకి ఎక్కిన వాళ్ళు ప్రస్తుతానికి కిందికి దిగుతున్నారు. ఇక విండోస్ నుంచి వచ్చిన వాళ్ళు బయటికి వస్తున్నారు. కానీ ఒక 4-5 మాత్రం ఇంకా లోపలనే ఉన్నట్లయితే అక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు చెప్తున్నారు. వాళ్ళు ఇంకా బయటకు వచ్చినట్లయితే మనకు కనిపించట్లేదు. ఇక మరోవైపు ఈ ఫైర్ యాక్సిడెంట్ కాగానే అక్కడ ఉన్న స్థానికంగా ఆ ఫైర్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది ప్రస్తుతానికి 2 ఫైర్ ఇంజన్లు ఆన్ ద స్పాట్ బేసిస్ లో అక్కడికి పంపించారు. ఆ ఫైర్ అయితే కంట్రోల్ చేయడానికి తీసుకొస్తున్నారు. కానీ అది మేజర్ ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి ఆ 2 ఫైర్ ఇంజన్లు సరిపోవని చెప్పడంతో ఇటు శంషాబాద్ నుంచి మరిన్ని ఫైర్ ఇంజన్లు అయితే ఎట్ ప్రజెంట్ స్పాట్ కి చేరుకుంటున్నాయి. ఎందుకంటే అది హెవీగా ఒకేసారి కెమికల్ కంపెనీలో హెవీగా రావడంతో ఇదంతా కూడా ఇంత పెద్ద ఎత్తున జరిగింది. మామూలుగా ఫైర్ యాక్సిడెంట్ అంటే ఈ ఎలక్ట్రిక్ షాక్ సర్క్యూట్ అయితే చిన్నగా స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత మెల్లగా మెల్లగా పెద్దగా అవుతుంది. కానీ ఈ కెమికల్ కంపెనీస్ లో జరిగే ఫైర్ యాక్సిడెంట్ మాత్రం ఒకేసారి ఇట్లా బ్లాస్ట్ అవ్వడం, ఒకేసారి ఫైర్ రావడం, అలాగే అందులో నుంచి వచ్చే స్మోక్ కూడా కెమికల్స్ అందులో ఉంటాయి కాబట్టి ఆ స్మోక్ కూడా హెల్త్ కి చాలా డేంజరస్ గా ఉంటుంది, హజార్డ్ గా ఉంటుంది. కాబట్టి అది పీల్చుకున్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అటు పోలీసులు ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ ఆ మంటలను అదుపులోకి తీసుకురావడానికి చూస్తున్నారు. ఇక అందులో ప్రస్తుతానికి స్మోక్ కూడా హెవీగా ఉంది. సో ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి పోలేనంత ఆ స్థితిలో హెవీ స్మోక్ ఉంది. ఎందుకంటే ఆ స్మోక్ స్మెల్ తోటి వస్తుంది, అది కెమికల్ స్మెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడికి ఎవరు పోకుండా అక్కడనైతే ఉన్నది. ప్రస్తుతానికి ఆ బయటకు వచ్చిన వాళ్ళని అయితే అటు పంపించేస్తున్నారు దూరం. ఇక లోపల ఉన్న వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అయితే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రస్తుతానికి ఫైండ్ అవుట్ చేసే పనులు ఉన్నారు. ఇక మరోవైపు ఈ స్మోక్ అంతా కూడా ఇప్పుడు మంటలు కొంతవరకు అదుపులోకి వచ్చినా ఇంకా స్మోక్ మాత్రం ఇంకా హెవీగా వస్తుంది. అక్కడ నుంచి హైవే నుంచి చూస్తుంటే కూడా ఆ స్మోక్ బయటికి కనిపిస్తుంది. అంటే అది ఎంత పెద్ద స్మోక్ మనకు ఈ విజువల్స్ లో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి అక్కడ ఫైర్ సిబ్బంది పోలీసులు అయితే ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక పోలీసులు అక్కడ ఉన్న స్థానికులు కూడా లోపల ఎంతమంది ఉన్నారు, వాళ్ళని బయటికి ఎలా తీసుకురావాలనే పనిలో అయితే ఉన్నారు.